డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం ప్రధాని సభకు రఘురామకృష్ణరాజు హాజరుపై వైసీపీలో బెట్టింగులు. బెట్టింగులు అంటే మామూలు బెట్టింగులు కాదు, సజ్జల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం. ఎందుకు ఇంత స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం రకరకాలైనటువంటి ఆటంకాలను కల్పిస్తుంది ఆయనకి. హైకోర్టు క్లియర్ చేసినప్పటికి కూడా, ఆయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ ఇమ్మన్నప్పటికి కూడా అన్నీ ఎగ్గొట్టింది రకరకాల కుంటి సాకులతో. ఇక ఆయన రాకని కోర్టు ఆదేశాల మూలంగా ఆపలేం గనక ఇంకా వేరేమి ఆటంకాలు సృష్టించవచ్చు అనే దానిలో వెతుకులాటలో ముందు ఆయన కారుకు విఐపి పాస్ ఇవ్వకుండా చేశారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే అది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్కి అప్పచెప్పాము ఆ డ్యూటీ అని చెప్పారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్తేనేమో మీరు ఫైల్ పంపించండి నేను ఇచ్చేస్తానని చెప్పి ఆయన కనపడకుండా పోయాడు. అంటే రాజుగారి కారు అక్కడ రావడానికి వీలు లేదు. ఒకవేళ రాజుగారు వేరే విఐపి కారులో ఎవరిది కారులో నన్నా వస్తే గనక చూసి ఆపాలని ఇంటెలిజెన్స్కి ఆదేశాలు ఉన్నాయి. ఏదో ఒక వంక పెట్టాలని ఆయన్ని దింపి మీరు వెళ్ళిపోండి అని, లేకపోతే అక్కడే అక్కడికక్కడేదన్నా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని. ఈ మొత్తం వన్ బై వన్. ఎందుకంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి భీమవరం ప్రధాన సభకి హాజరవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి హాజరైతే ఆ వేదికపై రఘురామకృష్ణరాజు ఉండకూడదు, అది జగన్ పట్టుదల. మరి రఘురామకృష్ణరాజు ఉండకూడకుండా చేయడానికి అన్ని రకాలుగా చూసినా కూడా హైకోర్టు ఆయనకి క్లియరెన్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకే ఈ రోజున సాక్షి లోకల్ ఎడిషన్లో రాజుగారి రాకకి నిరసనగా అక్కడ చాలామంది ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు, ఆందోళన తెలియజేస్తున్నారని చెప్పి వార్త చేశారు. అంటే రేపు పొద్దున జనాన్ని నిరసనలు తెలియజేయడానికి పెట్టాలని చెప్పి అనుకున్నారేమో. మరి ఓ పక్కన విఐపి కారుకు ఆయన కారు విఐపి పాస్ ఇవ్వకపోవడంతో అసలు మొదలైంది. రేపు పొద్దున ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడలో దిగి విజయవాడ నుంచి కారు రోడ్డు మార్గంలో వెళ్ళాలి భీమవరం. అందుకే హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వకుండా ఉంది. మరి ఇంత చేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తాన్ని ప్రధాని కూడా మౌనంగా చూస్తూ ఊరుకుంటే, రాజుగారు ఏదో ఒక రూట్లో భీమవరం వెళ్ళినప్పటికి కూడా వేదిక పైకి ఎక్కకుండా కింద కూర్చోవలసినటువంటి పరిస్థితి కింద ఉన్న విఐపీల్లో. అయితే దానికి కూడా సిద్ధమేనని చెప్పి రాజుగారు బయలుదేరి వస్తుంటే ఇక ఇప్పుడు దారి పొడుగున చిత్రమైన ఆటంకాలు. మరి గవర్నమెంట్కి ఎంత నమ్మకం లేకపోతే బెట్టింగ్లు కాస్తారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్లే బెట్టింగ్లు కాస్తున్నారు. ఇప్పుడు మరి మనకు అందులో సజ్జలు కూడా ఉన్నాయని కొన్ని వార్తలు వచ్చినాయి, నిజమో కాదో మనకు తెలియదు. కానీ మొత్తానికి బెట్టింగ్లు బాగా జోరు అందుకున్నాయి ఈ మధ్య. మన రాష్ట్రంలో ప్రతి చిన్న దాని మీద బెట్టింగ్లు పెట్టుకుంటా ఉన్నారు కనుక. మరి ఈ విధంగా హైకోర్టు ఎస్పీకి ఇచ్చిన ఆదేశాలు, కలెక్టర్కి ఇచ్చిన ఆదేశాలు, ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు మొత్తం కూడా తుంగలో తొక్కి వేరే దారి ఎత్తుకుతున్నారు. హైకోర్టు ఒక రూట్లోంచి ఇస్తే వీళ్ళు ఇంకో రూట్లో వెళ్తున్నారు. ఇలా ఎన్ని ఆటంకాలు కల్పించి మరి రఘురామకృష్ణరాజుని తన సొంత ఊరు భీమవరం వెళ్లకుండా రానియకుండా ఆపగలరో రేపు మనం రేపు 11 గంటలకు తెలిసిపోద్ది. రేపు ఉదయం ఆయన మార్నింగ్ ఫ్లైట్లో విజయవాడ దిగాక అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది క్షణక్షణం ఉత్కంఠ. ఆయన్ని ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియదు, ఎక్కడ ఆపుతారో తెలియదు. ఇక మరి మన సినిమాల్లో క్లైమాక్స్లో విలన్ డెన్లోకి హీరో మారువేషంతో వచ్చినట్టుగా రఘురామకృష్ణరాజు గారు కూడా మరి ఏ మారువేషంలో మరి కొంతమంది అల్లూరి సీతారామరాజును తయారు చేసి ఆయన కూడా ఒక అల్లూరి సీతారామరాజు గట్ట పేసుకొని వస్తే మొత్తానికి మనకి కమర్షియల్ సినిమా క్లైమాక్స్ అక్కడ ఆవిష్కృతం అవుద్ది. మరి ఈ ఒక జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంత చిల్లర వేషాలు అని నేను ఎందుకు అంటున్నానంటే, వీటిని చిల్లర పనులు అనరు. ఎవడో అనామకుడు మామూలు సాధారణ పౌరుడు చేస్తే చిల్లర పనులు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక స్టాల్ వర్క్ చేస్తే ఏమనాలా, చిల్లర వేషాలే. ఎందుకు వస్తే ఏమవుద్ది, నిన్ను రోజు నిత్యం విమర్శిస్తున్నాడు అన్న, మరి పార్టీ నుంచి బహిష్కరించు. పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన తిప్పలేని పడతాడు కదా,
మరి ఉంటే రోజు తిడుతున్నాడు కదా, ఆయనకి మీకు మధ్య ఏదో గొడవ ఉందని బయట పొక్కారు, మరి ఆ గొడవ అన్నా పరిష్కారం కావాలా? అది అయిందాక ఆయన తిడతానే ఉంటాడు, లేదా ఆయన బహిష్కరిస్తే ఆయన మానేసి ఆయన పైన ఆయన చూసుకుంటాడు, ఇక ఒక పరాయి వ్యక్తిగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాడు, అంతకంటే ఏముండదు. మరి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని మీరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు, ఆఖరికి స్పీకర్ మీద బహిరంగంగా విజయసాయి రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు. మరి నడ్డా దగ్గరికి వెళ్ళారు, అమిత్ షా దగ్గరికి వెళ్ళారు, ఆయన సరే చూస్తాను లెటర్ ఇమ్మన్నాడు, ఆయన దగ్గర కూడా లెటర్ ఇచ్చి వచ్చారు అనర్హత గురించి. అసలు హోంమంత్రికి ఒక పార్లమెంటు సభ్యుడి యొక్క అనర్హత గురించిన సంబంధం ఏంటి? అసలు హోంశాఖకి ఏం చేస్తాడు అమిత్ షా? ఏం చేయలేడు. అక్కడ కూడా ఇచ్చారు ఆయన, కాదును ముందు బిర్లాకి చెప్పి రాజకీయంగా నేను బహిష్కరింపజేయి, ఆయన కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే అది వేరే విషయం, ముందు మనం బహిష్కరించిన వాళ్ళం అవ్వాలి. ఇదేంటి అసలు, ఇదేం దుగ్ధ? చట్టం ఒప్పుకోకపోయినా చేయాలన్నటువంటి కోరిక జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అని 200 కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులను బట్టి అర్థమవుతా ఉంది. ప్రభుత్వం నిర్ణయం చేయటం, ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళటం, అక్కడ చివాట్లు పెట్టడం, చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చేసే పనుల్లో భాగంగానే ఇప్పుడు మరి ఆఖరికి తనకి పూర్తిగా గ్రాప్ పడిపోయింది, ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్తే చివాట్లు పెడుతున్నారని చెప్పి తెలిసిపోయినా కూడా ఇంకా ఇట్లాంటి పనులు చేయటం మూలాన జనంలో జగన్మోహన్ రెడ్డి పల్చనైపోవడంలా. కానీ వాళ్ళకి ఇది ఘనంగా ఉంటుంది, ఆ పగ ప్రతీకార మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇట్లాంటి పనులు చేయటం, అవసరమైతే కొన్ని చిలిపి పనులు కూడా చేస్తారు వాళ్ళు ఆయన ఆపడానికి, అది చాలా సంతోషంగా ఉంటుంది. అలా ఎవడన్నా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి వాడికి పదవి కూడా ఇస్తాడు. అందుకే రేపు ఉదయం 11 భీమవరంలో జోరున వర్షం ఉంటే అసలు సభే క్యాన్సిల్ అవుద్ది, అలా కాదు వాతావరణం బాగుంటే ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్లోనే ఉన్నాడు వస్తాడు, వస్తే రఘురామకృష్ణరాజు కూడా బయలుదేరతాడు. మరి హైదరాబాద్ నుంచి బయలుదేరతాడా లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాడని చెప్పించి ఆయన మరి వైజాగ్ వెళ్తాడా, ఎటు నుంచి వస్తాడో తెలియదు, లేకపోతే రాజమండ్రిలో దిగుతాడా ఏదైనా స్పెషల్ ఫ్లైట్ తీసుకొని, ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి. దిగితే ఆ మార్గాల్లో కూడా హైదరాబాద్ నుంచి మరి తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి సహకారం తీసుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎంపీ పాల్గొనే కార్యక్రమం మీదే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశాడు, దానికి అన్ని శక్తులు వాడుతున్నాడు, పొరుగు రాష్ట్రం గవర్నమెంట్ను వాడతాడు, తన గవర్నమెంట్ను వాడతాడు, కోర్టును ధిక్కరిస్తాడు, ఇన్ని చేస్తున్నాడంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మనకి అందరికీ కూడా లెటర్స్ వెయిట్. ఇదే ఈరోజు కొండబద్దలు.